లంగర్ హౌస్ లో ఏడాది క్రితం జరిగిన లక్ష్మీ తులసి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుండి 8 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విదేశీ కరెన్సీ ఐడి, ఐప్యాడ్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పోలీసు అధికారులు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఆ ఇల్లు చిన్నగా అయినందున ఇదే ఏరియాలో వేరే రూమ్ రెంట్ తీసుకున్నారు. ఆ ఇంటి రెంట్ ఇంటి నుంచి వీరి లేడీ కాలేజ్ పోతున్న సందర్భంలో ఒక ఇల్లు, ఈ వృద్ధ మహిళ చనిపోయిన ఇల్లు, ఆమె ఒంటరిగా వీళ్ళకి కనిపించింది. అంటే రెగ్యులర్ గా వాళ్ళు ఆ లేడీని వాచ్ చేసేవాళ్ళు. రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఈ అమ్మాయి, ఈ లేడీ ఒకటే ఉంటుంది ఏంటి అని వాచ్ చేస్తూ మరి లావిష్ కలబాటు పడ్డాల్లో ఒకరోజు, అంటే ఇంతకుముందు కూడా ఆ జనవరిలో, ఇది జనవరిలో హత్య జరిగిందేమో అక్టోబర్ లో, అయితే జనవరిలో కూడా ఒక దొంగతనం అదే ఇంట్లో చేస్తున్నారు. అంటే ఆ లేడీ టీవీ ఎక్కువ ఆన్ చేసి టీవీ పెట్టుకున్న సందర్భంలో మరి ఈ లేడీను ఇద్దరు వీళ్ళిద్దరు కలిసి ఆ ఇంట్లో చొరబడి ఆ లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ అల్మార్లో ఉన్న కీదార అల్మార తీసి అక్కడున్న ఒక పర్సన్ తీసుకున్నారు. తీసుకుంటే అందులో 15,000 రూపాయల నెట్ క్యాష్, జగిత్యాలలో ఈ అమ్మాయికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ అన్ని కూడా మార్టగేజ్ చేసినారు. జగిత్యాలకు వెళ్ళి ఆ మార్టగేజ్ చేసి ఆ మార్టగేజ్ ఆభరణాలన్నింటినీ కూడా రిలీజ్ చేసుకున్నారు. సో ఈ విధంగా వాళ్లకు దొంగతనాలు చేసి లావిష్ సంపాదించడానికి అలవాటు పడి మళ్ళీ తిరిగి వచ్చి అదే ఇంట్లో ఉన్న సందర్భాల్లో ఆ అమ్మాయికి ఈ మధ్యనే, ఆ మధ్యలోనే వాళ్ళ పేరెంట్స్ నుంచి మరి నీవు పెళ్లి చేసుకోవాలని చెప్పి వారు ప్రెషర్ మూలాన ఒక భర్తతోటి ఒక అమ్మాయికి సెటిల్ చేస్తారు. ఆ అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ప్రెషర్ వలన ఒకతన్ని, ఆయన పేరెంట్స్ హస్బెండ్ పేరు గోపి అనే అతన్ని కూడా వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి పెళ్లి చేస్తారు. ఆ అమ్మాయికి హస్బెండ్ అతనితో పెళ్ళైన, గోపి అతను పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఇంకా తగ్గలా.